నా ప్రియులు ఆత్మీయులు, దైవచనుల అభిషక్తులు, దేవుని సేవకులైనటువంటి రీనాల్ వెస్లీ గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఉదయకాల సమయంలో పాస్టర్స్ లీడర్స్ కాన్ఫరెన్స్కు వచ్చారండి. సొలొమోన్ మినిస్ట్రీస్ ద్వారా ఎంతగా బలపరచబడ్డారో ఈ సేవలో కొద్ది నిమిషంలో ఆయన మనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకసారి దైవ సేవకులు అభిషక్తులు రీనాల్ వెస్లీ గారి యొక్క మాటల్లో కొన్ని విషయాలు మనం విందామా. అందరు థ్యాంక్ యూ పాస్టర్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి నిజంగా ఈ యొక్క గ్లోబల్ సాల్మోన్ మినిస్ట్రీస్ ద్వారా మరి ఎంతగానో దీవింపబడ్డాము. మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఒక మంచి దైవ సేవకుని మా చింతల ప్రాంతానికి తీసుకొని వచ్చిన మరి పాస్టర్ పీటర్ పౌల్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఎంతో శక్తివంతమైన ఒక వాక్యాన్ని మేము విన్నాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వచనము ఆధారం చేసుకొని పాస్టర్ గారు ఎంతో శ్రేష్టమైన అనుభవపూర్వకమైన ఒక మాటలు మాతో పంచుకొని ఉన్నాడు. దాదాపుగా గంటన్నర కంటే ఎక్కువగా, more than 1.5 hours వాక్యాన్ని పాస్టర్ గారు మాతో పంచుకొని ఉన్నారు. అందులో ఎన్నో టెస్టిమనీస్, ఎన్నో ఎక్స్పీరియన్స్ని పాస్టర్ గారు మాతో పంచుకున్నారు. కానీ పాస్టర్ గారు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక మూడు విషయాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. ఒక మూడు విషయాలు నన్ను ఎంతగానో మరి ఉత్తేజింప కూడా చేసి ఉన్నాయి. మొట్టమొదటి ఒక విషయం పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఇక్కడికి ఒక సేవకునిగా వచ్చాను అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పాడు. పాస్టర్ గారు ఆ మాటను ఇంగ్లీష్లో I have come here to serve అని చెప్పేసి పాస్టర్ గారు అన్నారు. నేను మీకు సేవను చేయడానికి వచ్చాను. మరి ఒక ప్రసంగికునిగా ఇక్కడికి పిలువబడినప్పుడు కూడా మరి పాస్టర్ గారి యొక్క నేచర్, పాస్టర్ గారి యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ఒక సర్వెంట్ యాటిట్యూడ్తో ఇక్కడికి వచ్చాడు. ఆ మాట నిజంగా ఎంతో మంచిగా అనిపించింది. రెండో విషయంగా పాస్టర్ గారు చెప్పింది ఏంది అనంటే, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నీవు అలా చూసుకోవాలి, నీకు నువ్వుగా చూసుకోవద్దు. పాస్టర్ గారు ఇద్దరు వ్యక్తుల యొక్క ఉదాహరణ చెప్పాడు. ఒకటి గిదియోను ఆయన తన్ను తాను తక్కువగా అంచనా వేసుకున్నాడు. కానీ దేవుడు గిదియోనుని చూసిన విధానము వేరు అని చెప్పేసి పాస్టర్ గారు పంచుకొని ఉన్నారు. అందుకనే దేవుడు ఏమన్నాడు, మైటీ మ్యాన్ అని చెప్పేసి దేవుడు చెప్పాడు. రెండో ఎగ్జాంపుల్, దేవుడు మోషే గురించి మరి పాస్టర్ గారు తీసుకొని వచ్చారు. మోషే, నేను నత్తివాణ్ణి, నేను చక్కగా మాట్లాడలేని వాణ్ణి అని చెప్పేసి మోషే అనుకున్నాడు. కానీ దేవుడు మోషేను చూసిన విధానం ఒక నాయకునిగా చూస్తున్నాడు. సో ఈ యొక్క వాక్యంలో ఈ రెండో విషయము ఎంతగానో మరి దీవెనకరంగా అనిపించింది. సీ ద వే దట్ గాడ్ సీస్ యూ అని చెప్పేసి మూడవ విషయము మరి పాస్టర్ గారు మరి చెప్పిన ఒక మాట, లైఫ్లో మరి శ్రమలు ఉంటాయి, పర్సిక్యూషన్స్ ఉంటాయి, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ ప్రేయర్. ఎందుకంటే పాస్టర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ డైలీ ఒక 4 hours, పాస్టర్ గారు చెప్పారు, డైలీ ఒక 4 hours ఆఫ్ టైం నేను ప్రార్థనలో నేను గడుపుతాను అని చెప్పేసి. నిజంగా అది ఒక సేవకుడు, ఒక బిజీ షెడ్యూల్, ఒక యూజ్ మినిస్ట్రీ, విడోస్ విషయంలో కావచ్చు, మరి ట్రైనింగ్ విషయంలో కావచ్చు, బైబిల్ కాలేజ్ విషయంలో కావచ్చు, ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, బట్ ఈ హ్యాస్ ఎ హార్ట్ ఫర్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్. ఇతరుల కొరకు ప్రార్థన చేసే భారము, హృదయము మరి పాస్టర్ గారికి కలిగి ఉన్నది. అందుకని ఈ మూడు విషయాలు పాస్టర్ ఒక ప్రసంగం ద్వారా నేను నిజంగా దీవింపబడ్డాను. మొట్టమొదటిగా ఒక సేవకునిగా నేను ఇక్కడికి వచ్చాను, I have come here to serve. సెకండ్, మరి పాస్టర్ గారు అన్నారు, సీ యాజ్ గాడ్ సీస్ యూ, దేవుడు నిన్ను చూసే రీతిగా నీవు చూడాలి అని చెప్పేసి. మూడోదిగా ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్, ప్రార్థన ద్వారా మరి దేవునితో వ్యక్తిగత సంబంధము మనం కలిగి ఉండాలనే ఒక విషయాన్ని చెప్పాడు. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ పాస్టర్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్ టు అస్. మే ద లార్డ్ బ్లెస్. మిమ్మల్ని మీ పరిచయను దేవుడు బాగా దీవించి ఆస్వాదించునుగాక. అండ్ మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక గొప్ప మీటింగ్ పీటర్ పాల్ వల్ల. ఈ చింతల్లో మరి ఒక గొప్ప పాస్టర్ సదస్సును మీరు ఏర్పాటు చేసి
మమ్మల్ని ఇంకా వాక్యం చేత బలపరచబడాలని మేము ఆశిస్తున్నాం. యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్ పాస్టర్ అండ్ రేనాల్డ్ వెస్లీ గారు.